హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సాటే వెజిటబుల్స్ ఒక వేరియేషన్ చూపిస్తున్నానండి. మన ఛానల్ స్టార్ట్ అయిన కొత్తలో ఒక వేరియేషన్ చూపించాను. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మీ అందరూ కూడా డైట్ మీద, హెల్దీ ఫుడ్ మీద కాన్షియస్నెస్ వచ్చింది. చాలామంది ఫాలో అవుతున్నారు కూడా మన ఛానల్ని, అండ్ చాలామంది తింటున్నారు మెయిన్గా మనం చెప్పిన ఫుడ్ని. సో కాకపోతే కొన్ని డౌట్స్ నా ప్రీవియస్ వీడియోస్లో నేను చూపించిన వాటిని చూడలేదని నాకు అర్థమవుతుందన్నమాట. ఆ డౌట్స్ ఇప్పుడు అడుగుతున్నారండి. సో దాని ప్రకారంగా నేను చెప్పేది ఏంటంటే, నాకు ప్లేలిస్ట్స్ ఎప్పుడూ ఇస్తూనే ఉంటాను నేను ప్రతి వీడియో కింద. ఆ ప్లేలిస్ట్లు చూస్తానికి ప్రయత్నించండి. ఆ ప్లేలిస్ట్ చూసినట్లయితే కనుక మీకు చాలా వేరియేషన్స్ దొరుకుతాయి నా దాంట్లోనూ. ఇదే సాటే వెజిటబుల్స్ని వేరే వెజిటబుల్స్లో చేస్తాను ఇంకొకసారి. మష్రూమ్స్ అట్లాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇందులోను. సో అట్లా మీరు అన్ని వేరియేషన్స్ని చూడవచ్చు అనమాట. ఇప్పుడు సాటే వెజిటబుల్స్ ఎట్లా చేయాలో చూపిస్తున్నానండి. ముందు 20 grams ఆఫ్ బటర్ యాడ్ చేశాను నేను, ఎందుకంటే ఇది 2 servings అండి. పర్సన్కి 10 grams ఆఫ్ ఫ్యాట్ మార్నింగ్ అవర్లో కావాలి. గుడ్ ఫ్యాట్ వచ్చి మనకి బటర్ అన్నమాట. సో పన్నీర్ని నేను ఒక 20-25 grams వరకు తీసుకున్నాను పర్ పర్సన్కి. అది పన్నీర్ని దగ్గర నుంచి జస్ట్ కలర్ టర్న్ అయితే చాలండి, అంతే. రెడ్గా వేగక్కర్లేదు, మీరు కనుక పెట్టేసి వెళ్ళిపోతే మాడిపోతుంది. అట్లా మాడనివ్వకుండా దగ్గర నుంచి జస్ట్ గోల్డ్ కలర్ టచ్ అయితే చాలండి, అంతే. మీరు అసలు గోల్డ్ కలర్ టచ్ అవ్వకుండా ఉన్నా కూడా పర్వాలేదు. చూడండి, ఇప్పుడు ఫస్ట్ గోల్డ్ కలర్ టర్న్ అయింది, అంతే. అది హార్డ్లీ 2 minutes పట్టిందండి నాకు. ఇప్పుడు క్యారెట్ చక్రాలుగా కోసుకున్న చిన్న క్యారెట్స్ 2 తీసుకున్నానండి. రిచ్ ఆఫ్ వైట్ మినీ ఏ కార్న్ తీసుకున్నాను, మనకి మంచి ఫైబర్ అన్నమాట. ఒక కప్ తీసుకున్నాను. పచ్చి బఠానీ 1 cup, మంచి రిచ్ ఆఫ్ ప్రోటీన్ అండి మనకి పచ్చి బఠానీ. బీన్స్, లేత బీన్స్ అండి, గోరుతో ఇలా గిల్లితే తునిగిపోవాలన్నమాట, అంత లేత బీన్స్ అండి అవి. అట్లాంటి బీన్స్ తీసుకోండి. బీన్స్ని మాత్రం మీరు కావాలంటే పొడుగుగా ఫింగర్ 2 inches ముక్కలు అట్లా కోసుకోవచ్చు, లేదంటే చిన్న ముక్కలుగా కోసుకోవచ్చు. ఫ్లేమ్ మీడియం నుంచి హైకి మధ్యలో ఉండాలన్నమాట. ఇప్పుడు కూడా లో కానీ సిమ్మర్ కానీ పెట్టద్దు. మీరు దగ్గర నుంచి ఉండి హార్డ్లీ 4 minutes మీకు సాటే వెజిటబుల్స్ అయిపోతుంది, అందుకని మీరు పెట్టేసి అటు ఇటు వెళ్ళొద్దు. ఇప్పుడు క్యాబేజ్ 1 cup యాడ్ చేస్తున్నానండి. క్యాబేజ్ నాకు ఎందుకో చాలా ఇష్టం అనమాట. వెయిట్ లాస్ రెసిపీస్లో మనకు చాలా బాగా దోహదపడుతుంది. అండ్ రిచ్ ఆఫ్ వైటమిన్ సి అండ్ వైటమిన్ కే, చాలా మల్టీ వైటమిన్స్ కలిగి ఉంటుందండి క్యాబేజ్ అయితే. అందుకని నేను ఎక్కువగా క్యాబేజ్ వాడతానని చూస్తాను నేను. మీకు ఫస్ట్ చూపించిన ఇంగ్రీడియంట్స్లో క్యాబేజ్ చూపించలేదండి, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నేను. ఇన్ని వెజిటబుల్స్ కలిపి చేస్తుంది, ఎంత ఎక్కువ అయిపోతుందో క్వాంటిటీ అనుకుంటున్నారు కదా. 1.5 hours బర్నింగ్ ఆకలిలో ఉంటారండి మీరైతే. అంత తొందరగా ఆకలి మనకి పుడుతుంది, అండ్ మనకి చాలా చాలా హెల్దీ, అండ్ మీ గట్ హెల్త్ని కానివ్వండి, ఫైబర్ అది ఉండటం వలన చాలా హెల్దీగా ఉంచుతుంది, అండ్ ఓవరాల్ బాడీకి చాలా మంచిదని చెప్తాను నేను. చాలా సీరీస్గా చూపించానండి ఇందులో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సిరీస్లు అన్నింటిలోనూ. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకున్నాను, దాంట్లోకి 2 medium-sized నిమ్మకాయల్ని జ్యూస్ తీసుకుంటున్నాను. నిమ్మకాయ పెద్దదైనా కూడా పర్వాలేదండి, మీకు చాలా హెల్దీ అన్నమాట. నా కిచెన్లో అన్ని గ్యాడ్జెట్స్ కొత్తగా ఉన్నాయి, ఒక లెమన్ స్క్వీజర్ తప్ప. ఎదుగుతానే ఉంటానండి, నాకు నచ్చింది దొరకట్లేదు అనమాట. సో అందుకని నేను ఇంకా కొనుక్కోలేకపోయాను. ఇప్పుడు దాంట్లోకి 1 teaspoon తోటి 1 spoon వరకు నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ తీసుకుంటున్నాను. నేను ముందే కొట్టి ఒక బాటిల్లో గట్టిగా ఎయిర్ టైట్ బాటిల్లో పెట్టుకుంటానమాట. అప్పటికప్పుడు కొట్టాలంటే నా వల్ల కాదు రోజును. దాంట్లోకి హిమాలయన్ పింక్ సాల్ట్ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో అంత. పర్ డే రిక్వైర్మెంట్ గుర్తుంది కదండి మీకు, 5 grams ఆఫ్ మీకు ఇది కావాలి మీకు సాల్ట్. కానీ మన ఇండియన్ యావరేజ్గా ఎంత తింటున్నారో తెలుసా అండి, 11 grams ఆఫ్ సాల్ట్ తింటున్నారంటండి పర్ డే. మనకి నాన్ వెజ్ అది తిన్నామంటే చాలా ఎక్కువ సాల్ట్ పడుతుందండి. ఎక్కువ కూరలు తిన్నారంటే ఎక్కువ సాల్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది మీకు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ అవి కాక స్నాక్స్లో ఉంటుందండి మళ్ళీను. ఇట్లా ప్రతి దాంట్లో సాల్ట్ యాడ్ అవుతా వెళ్తుందన్నమాట. అందుకని మ్యాక్సిమం సాల్ట్ని ప్రతి దాంట్లో చూసి తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఎల్లో క్యాప్సికమ్ వేసాను నేను. ఎల్లో క్యాప్సికమ్ని పెద్ద ముక్కలుగానే కోసుకున్నాను నేను.
ఈ ఎల్లో క్యాప్సికం బదులు మీకు దగ్గర రెడ్ ఉంటే రెడ్ కానీ గ్రీన్ ఉంటే గ్రీన్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. కానీ మనకి ఎక్కువ కలర్స్ ఉండటం వలన ప్రతి కలర్ పిగ్మెంట్ కూడా మనకి ప్రూవ్ అనండి, క్యాన్సర్ నుంచి మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయంట ఈ వెజిటబుల్స్ నుంచి వచ్చే కలర్ పిగ్మెంట్స్ అన్నీను. అందుకని ఎన్ని కలర్స్ ఉన్నాయి మీరు తినే ఫుడ్లో అనేది ప్రతిరోజు చెక్ చేసుకుంటా ఉండండి. ఇప్పుడు మూత పెట్టద్దండి, క్యాప్సికమ్ వేసిన తర్వాత మాత్రం మూత పెట్టద్దు. వెజిటబుల్స్ సాఫ్ట్ అయిపోతాయన్నమాట, క్యాప్సికమ్ సాఫ్ట్ అయిపోతుంది, బాగుండదు మనకి. మిగతా వెజిటబుల్స్ కూడా నేను ఎందుకు హై ఫ్లేమ్లో పెట్టమంటున్నానంటే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి, ఇప్పుడు లెమన్ అండ్ పెప్పర్ హనీ యాడ్ చేసుకుంటున్నాను నేను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోండి మీరు మనకి, ఎందుకంటే మూత పెడితే మనకి సాఫ్ట్ అయిపోతాయి కదా. మనం తినేటప్పుడు కొంచెం క్రంచీగా ఉండాలి, అట్లాగే కుక్ అయిన ఇది కూడా ఉండాలి, రెండూ ఉండాలన్నమాట మనకి. టూ వేస్లో కూడా మనకు ఆ టేస్ట్ తెలియాలన్నమాట. తింటుంటే కొంచెం కరకరలాడుతున్నట్టుగా ఉండాలి క్యారెట్ అదీను అండ్ క్యాప్సికమ్ కానీ, అండ్ అట్లాగే కుక్ అయింది అనిపించేటట్టుగా ఉండాలన్నమాట. అది చూసుకోండి దగ్గర నుంచి. అంతేనండి, అన్ని వెజిటబుల్స్ వేసిన తర్వాత హార్డ్లీ నేను ఒక 2 to 3 minutes నేను సాటే చేశాను. ఇప్పుడు లెమన్ హనీ అండ్ పెప్పర్ యాడ్ చేసుకుని చక్కగా ఒక విక్ మిక్స్ ఇచ్చేసాను. సర్వింగ్ ప్లేట్ రెడీగా ఉందండి. మీరు లెమన్ యాడ్ చేసిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్టవ్ను ఆన్లో ఉంచొద్దు, అది గుర్తుపెట్టుకోండి. అంతేనండి, వేడివేడిగా మనిషి రెడీగా ఉన్నప్పుడే నేను రెడీ చేస్తానండి బ్రేక్ఫాస్ట్. ఎప్పుడూ మా వారు రెడీ అయ్యారు, తన పూజ అది అంతా అయిపోయిందని అనుకున్నప్పుడు మాత్రమే నేను రెడీ చేస్తానన్నమాట. సో ప్లేట్లో సర్వ్ చేసేస్తున్నాను నేను. ఇప్పుడు చూసారు కదా, ప్రోటీన్ అండ్ మల్టీ వైటమిన్స్ అండ్ మల్టీ కలర్ రిచ్ అన్నమాట ఇది. అట్లాగే మీకు కావాల్సిన సి వైటమిన్ వస్తుంది, మీకు కావాల్సిన ఫ్యాట్ కూడా వస్తుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనే. అస్సలు గిల్ట్ లేకుండా తినొచ్చండి. చిన్న పిల్లలకు కూడా పెట్టొచ్చు ఇది, 4-5 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి చక్కగా స్పూన్ వేసి ఇస్తే కూర్చుని నవిలి తింటారనమాట. వాళ్ళకి ఆ చూయింగ్ కూడా చాలా మంచిదండి, మంచి ఎక్సర్సైజ్ అండ్ ఆ డైజెస్టివ్ సిస్టమ్కి కూడా వాళ్ళకి ఆ చూయింగ్ చేయటం వలన చాలా హెల్ప్ అవుతుంది. ఇదండి వాళ్ళ రెసిపీ, మీరు మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేస్తున్నారండి ఇలాంటి మంచి రెసిపీస్. మీరు మేలు కోరే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇలాంటివన్నీ ఫార్వర్డ్ చేయండి. అందరూ హెల్తీగా ఉంటే మనం అందరం హ్యాపీగా ఉండొచ్చు అనమాట. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఇలాంటివి మరెన్నో మంచి హెల్తీ రెసిపీస్ని మీరు చూస్తూనే ఉండొచ్చు, మీ హెల్త్ని కూడా మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కీప్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దామండి మరొక మంచి రెసిపీతో. నమస్తే అండి.